లేనురా. తన మనసులో నేను లేను. ఉండుంటే తను ఇలా బిహేవ్ చేసేది కాదు. చివరికి తన పక్కనే నేను నిలబడడం కూడా సహించలేకపోతుంది. ప్రాణంగా ప్రేమించే నన్ను కాదన్నాడు సత్య. అంతగా ప్రేమించిన సత్యని కాదంది సావిత్రి. ఇది మీకు మంచి అవకాశం. వాళ్ళిద్దరి మధ్య దూరం మీరిద్దరు దగ్గర కావడానికి ఉపయోగపడుతుంది. తెలుసు, ఇలాంటి అవకాశం వస్తుందని నాకు తెలుసు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నన్ను కాదని సత్య సంతోషంగా ఉండలేడు. అవును, ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే సత్య మీ సొంతమవుతాడు. అందుకు సత్య అంటే ఇష్టం లేని సావిత్రి ఇండైరెక్ట్ గా మీకు సహాయం చేస్తుంది. సత్య కోసమే బ్రతుకుతున్న దాన్ని. సత్య నాకు దగ్గరయ్యే అవకాశం ఉందంటే ఈ అవకాశం వదులుతానా? ఈ క్షణం నుంచే సావిత్రిని దూరం చేసి సత్యకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలవుతాయి. అందుకు మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఇది నీకే. పోయినసారి కలిసినప్పుడు నచ్చిందన్నావుగా, తీసుకో. ఇంత ఖరీదైందా? నా సత్య గురించి నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ కంటే ఖరీదైంది కాదు. థ్యాంక్ యూ మేడం. సత్య నాకు దగ్గరయ్యే ప్రతి అడుగుకి నీకో బహుమతి ఉంటుంది. ఎప్పటిలాగానే ఇలా మంచి విషయాలు చెబుతూ ఉండు చాలు. ఇలాంటి బహుమతులు ఇస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? అక్కడేం జరిగినా ఇక్కడ తెలుస్తుంది. మీరు నిశ్చింతగా సత్యను సొంతం చేసుకునే పనిలో ఉండండి. వస్తాను. సత్య, నా ఇష్టం నాకు దూరమైనా అది కొద్ది కాలమే. నీ ఇష్టం నీకు దగ్గరైనా అదే కొద్ది కాలమే. మన ఇద్దరం ఒకటయ్యే రోజు, నా భర్తగా నువ్వు నా దగ్గరకొచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. ఏంటి రోజు ఈ పాటికి బామ్మ చేతి కాఫీ ఇక్కడ ఉండాలిగా, మర్చిపోయిందా? ఛాన్సే లేదే. బామ్మ బామ్మ, క్రమశిక్షణ తగ్గిపోతుందేంటి? ఎక్కడ నా కాఫీ? లేదు, ఇంకెప్పుడు రాదు. నేను అడిగింది బామ్మని. బామ్మ మాట కూడా ఇదే. తాతయ్య, ఉదయాన్నే మీ కామెడీ షోలేంటి? ముందు కాఫీ కప్పు తెచ్చి చేతులు పెట్టండి, ఆ తర్వాత మీరేం చెప్పినా వింటాను. చెబుతున్నానుగా, ఇవ్వదని. ఏ తాతయ్య, బామ్మకి ఒంట్లో బాగాలేదా? అది బాగానే ఉందిరా, నీ పద్ధతే బాగాలేదు. ఇన్ని రోజులు నీకు పెళ్లి కాలేదు కాబట్టి కాఫీ దగ్గర నుంచి భోజనం వరకు పెట్టింది. నీ భార్య హాయిగా తిని నిద్రపోతుంటే ఈ వయసులో నా భార్య నీకు సేవలు చేయాలా? ఏంటి తాతయ్య కొత్తగా మాట్లాడుతున్నావు? పాత అలవాట్లు మార్చుకోకపోతే కొత్తగానే మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకు ముందులా తాతని బామ్మని పిలవడం మార్చుకో, నీ భార్యని పిలవడం నేర్చుకో. టీలు కాఫీలు పెట్టడం మీ ఆవిడికి రాదా? రాకపోతే నేర్పించుకో. అంతేగాని ప్రతిదానికి బామ్మ బామ్మ అని పిలవడం మానేయ్. తాతయ్య, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకేదోలా ఉంది. నీ పెళ్ళయ్యాక కూడా ప్రతిదీ మాయావిడే చేస్తుంటే నాకు కూడా ఏదోలా ఉంది. ఒకటి నువ్వు గుర్తుంచుకో, ఆవిడ నా భార్య, నీ పని మనిషి కాదు.
ఏంటండి మీరు ఇలా చేశారు? చూడండి, ఎప్పుడూ మనల్ని చూడగాని తాతయ్య బామ్మ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. ఈరోజేదో కాని వాళ్ళని చూసినట్లు చూసి వెళ్లిపోతున్నాడు. వాడలా మొహం పెట్టుకుని వెళ్తుంటే మీకు బాధగా అనిపించడం? మీరెవరో మేమెవరో అన్నట్టు మాట్లాడి ఇప్పుడు వాడి మంచి కోసమే అంటారే? వాడి కోసం అన్ని మనమే చేస్తున్నాం కాబట్టి వాళ్ల మధ్య దూరం అలాగే ఉంటుంది. ఓ, అర్థమైందిలేండి. మనం వాళ్లతో మాట్లాడకుండా ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మాటా మాటా కలిస్తే మనుషులు మనసులు కలిసిపోతాయి. ఇన్ని రోజులు అన్ని మనం పంపిస్తుంటే సావిత్రి సత్య కోసం ఏమీ చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు భర్త కోసం తనే వండి వడ్డించాలి. ఈ దెబ్బతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోవడం ఖాయం. అందుకే కదా మనసు కష్టంగా ఉన్నా వాడితో నేను అలా మాట్లాడింది. నిజమేలండి, గాయానికి పూసే మందు మంటగా ఉన్నా గాయాన్ని నయం చేస్తుంది. ఇది అంతే. అయినా ఈ ఐడియా నాకెందుకు రాలేదు? రాదు, నాలాంటి మేధావులకు మాత్రమే అలాంటి ఐడియాలు వస్తాయి. ఈ మేధావితనం నాతో పెళ్ళయ్యాక వచ్చిందేగా. సత్య, లంచ్ టైం ఏంది, వెళ్దామా? నువ్వు వెళ్ళరా? ఏ, ఆకలేయట్లేదా? లేదురా. అవును, నీ క్యారెట్ తీసుకురాలేదా? ఏ, కొత్తకొచ్చిన భార్యని కష్టపెట్టడం ఎందుకనా? ఆకలిగా లేదా? నోరు మూసుకొని నా క్యారెట్ తిందాం పదా. వద్దురా, ఎక్స్ట్రా చేయకరా, దా. ఆస్తులు దాచుకోవచ్చు, అంతస్తులు దాచుకోవచ్చు, ఆకలి దాచుకోకూడదురా, అది ఫ్రెండ్ దగ్గర. తిండ్రా. మళ్ళీ ఏమైందిరా? తను భోంచేసిందో లేదో. నేను అంటే ఎవరు? ఎవరు కావాలి మీకు? సావిత్రి, నేను సత్యని. భోంచేసావా? భోంచేసావా సావిత్రి? లంచ్ బ్రేక్ ఇచ్చారు, నువ్వు భోంచేసావు లేదో అని ఫోన్ చేశాను. సరే, భోంచేసావుగా, రెస్ట్ తీసుకో, బాయ్. నిజంగా ఎంత ప్రేమరా భార్య అంటే,
భోంచేసిందంటనా? ఆ తిను. గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేయలేరు కదా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. ఇది దానం కాదు, సహాయం. తీసుకోండి. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్ని చేసుకుంటాను. సావిత్రి, 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 ఇక్కడ చూస్తే వంట వండినట్లు లేదు. మరి భోజనం చేశాను అని చెప్పింది. ఫోన్ చేశావా అని అడిగానే కానీ వంట వచ్చా అని అడగలేదుగా. పాపం వంట రాదు అని చెప్పడానికి మొహమాట పడిందేమో. ఎంత ఆకలి మీదుందో. ఏంటి సావిత్రి, మధ్యాహ్నం అన్నం తినలేదా? తినకుండానే తిన్నానని ఎందుకు చెప్పావు? నీకు వంట రాదని చెప్పుంటే నేనే చేసేవాణ్ణి కదా, లేదా క్యారేజ్ బయట నుంచి తెప్పించేవాణ్ణి కదా. అన్నం తిన్నాను అని అబద్ధం చెప్పడం కన్నా వంట రాదు అని నిజం చెప్పుంటే బాగుండేది సావిత్రి. నువ్వు పస్తుంటే నేను బయట తిన్నానని ఈ బాధ ఉండేది కాదు. సరే సరే, మన ఇద్దరికి ఫుడ్ ప్రిపేర్ చేశాను. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఓకే.
లేటైపోయింది. పర్వాలేదులే, నువ్వు తిను. మధ్యాహ్నం కూడా తినలేదు కదా, బాగా ఆకలేసుంటుంది. ఓకే. సావిత్రి, చిన్న మాట. భర్త పేరు తెలియదని చెప్పు, సిగ్గనుకుంటారు. ఫోన్ నంబర్ తెలియదని చెప్పకు, రకరకాలుగా అనుకుంటారు. అదే నా నంబర్ అవసరమయ్యి రేపు బామ్మను తాతయ్యను అడిగితే బాగుండదు కదా. కొంచెం నా నంబర్ ఫీడ్ చేసుకో. వచ్చిరాని తెలుగులో వరుస పెట్టి తిట్టాడు, మళ్ళీ కాఫీ పంపించాడు. మాట అన్నా మనసు ఊరుకునుండదు. ఏంటి ఎప్పుడూ లేనిది? వంటగదిలో సావిత్రి ఉంది, కొంప తీసి ఈ కాఫీ. వావ్, క్యా కాఫీ హే! ఖచ్చితంగా ఇది బామ్మ చేతి కాఫీ అయితే కాదు, అంటే మా ఆవిడ. డ్రాప్ కూడా వేస్ట్ చేయకూడదు. ఈరోజు ఏంటి ఇంత అద్భుతంగా స్టార్ట్ అయింది? థ్యాంక్ యూ సావిత్రి. షాంపూ, టవల్, కొంపదీసి ఇది కలగాని కాదు కదా. నిజమే. ఏంటి ఈరోజు ఇంత అద్భుతంగా ఉంది, అచ్చం సినిమాలో లాగా. ఇడ్లీ, దోశ. ఏంటి సావిత్రి ఈరోజు ఇన్ని షాక్లు ఇస్తోంది? వాసనే ఇంత కమ్మగా ఉందంటే టిఫిన్ టేస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో. థ్యాంక్ యూ సావిత్రి, ఈ డేని నా లైఫ్ లో స్పెషల్ డే చేసావు. అసలు నాకు టిఫిన్ చేసినట్టే లేదు, అదే అమృతం తిన్నట్టుంది.
ఐటమ్స్ అన్ని సూపర్. ఓకే బాయ్ సావిత్రి. త్వరగా పదండి. హలో, బాగున్నావా? బాగున్నాను సార్. టిఫిన్ చేసావా? చేశాను సార్. చూసావా ఎంత నీరసంగా చెప్తున్నావో? అంటే టిఫిన్ అంత బాగోలేదన్నమాట. టిఫిన్ అంటే మా ఆవిడ, మా ఆవిడే చెయ్యాలి. ఇడ్లీలు, ఇడ్లీలు అవి వెన్నెల్లో ముంచి తీసిన మల్లెపూలు. దోశలు, దోశలావి తేనెలో ముంచి తీసినట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ రుచి తింటే గానే అర్థం కాదు. ఇదిగో మనం ఇచ్చింది మనం చేసిందే టిఫిన్ కాదు. భార్య కోసం భర్త పువ్వులు తేవడం కామన్. తను తెచ్చిన పువ్వులు తన చేత్తో తనే భార్య తల్లో పెట్టడం వెరైటీ. ఓసారి అటు తిరుగు. అబ్బా తిరగమంటున్నాను కదా.